రైట్. సో ఈ సెషన్లో మనం రెండవ యూనిట్ స్టార్ట్ చేద్దాం. సిలబస్లో పేర్కొన్న విధంగా మరి ఈ రెండవ యూనిట్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులు ఇదే యూనిట్లో ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు అని చెప్పి మరొక టాపిక్ మనకున్నది. సో టీఎస్పిఎస్సికి సంబంధించినంత వరకు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో 50 మార్కులకు మనకు ఈ ప్రాథమిక మనకు పాలిటీ అనేది ఉంది. ఇందులో దాదాపుగా అతి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే భాగం ఇదే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. విధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరి ఉన్న పాత సిలబస్ ప్రకారం 75 మార్కులకు ఉన్నట్టుంది. అండ్ దాంట్లో మనకు కనీసం 20 నుంచి 25 అంశాలు ప్రాథమిక హక్కుల నుంచి వచ్చే అవకాశము ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రాథమిక హక్కులు. దీంట్లో ఆర్టికల్స్ నేర్చుకోవాలి, ఆర్టికల్స్ ఉండే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, వివిధ సందర్భాల్లో కోర్టులు ఇస్తున్న జడ్జిమెంట్స్ని కూడా ఆస్పిరెంట్స్ అందరూ ఖచ్చితంగా లేదా విధిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మరి ఈ ప్రాథమిక హక్కులు సో ముందుగా మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. హక్కు అంటే సో సమాజం అంగీకరించాలి అండ్ వ్యక్తి ఉన్నతికి తోడ్పడాలి. సో లాస్కీ అనే ఒక రాజకీయ నిపుణుడు ఏం చెప్పారంటే, ఏ వ్యక్తికైతే ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవసరమైన అంశాలను ఇస్తుందో దాన్నే హక్కుగా ఆయన అభివర్ణించాడు. సమాజంలో సాంఘికంగా ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకోగలగాలి. సో అలాంటి వాటిని హక్కులుగా ఆయన ప్రస్తావించాడు. అండ్ మనం చెప్పుకున్న దాని ప్రకారము సమాజమైన ఆమోదం ఉండాలి, అది ఒక వ్యక్తీకరణ అయి ఉండాలి. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట, ఒక వ్యక్తీకరణ అయి ఉండాలి, సమాజం దాన్ని ఆమోదించాలి. ఉదాహరణకు ఇప్పుడు నేను ఏ వృత్తినైనా చేపడతాను, నాకు ఇష్టమైన వృత్తిని నేను చేపట్టాలి అన్నది ఒక వ్యక్తీకరణ. అది నాకు టీచింగ్ అనేది వృత్తి, లేకపోతే మీడియాలో పనిచేయడం ఒక వృత్తి, సాఫ్ట్వేర్లో పనిచేయడం అనేది ఒక వృత్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగ పనిచేయడం అనేది ఒక వృత్తి. ఏ వృత్తిని చేపట్టాలి అన్నది ఒక వ్యక్తీకరణ. సో నేను ఈ వృత్తిని చేపట్టడము అది నా వ్యక్తీకరణ. నేను ఆ విధంగా వ్యక్తీకరించగలగాలి. అయితే కేవలం నేను వ్యక్తీకరిస్తే సరిపోదు, సమాజం దాన్ని ఆమోదించాలి, అంగీకరించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి, సో ఇప్పుడు నేను ఈ పోటీ పరీక్షలకు బోధించడం అన్నది ఒక వృత్తిగా ఎంచుకున్నా, అది నా వ్యక్తీకరణ. సమాజం యాక్సెప్ట్ చేసిందా? అంగీకరించింది. ఎందుకంటే దీంట్లో తప్పేం లేదు కాబట్టి సమాజము అంగీకరించింది. అదే ఒకడు, నేను దొంగతనాలు చేయడం అన్నది ఒక వ్యక్తిగా ఒక వృత్తిగా నేను అది వ్యక్తీకరించుకుంటా అంటే సమాజం అంగీకరించరు, ఆమోదించరు. లేదు డ్రగ్స్ నేను అమ్ముతాను అంటే ఈ ప్రజలకు చెడు చేసే మాదక ద్రవ్యాలు అంటాం కదా, వాటిని నేను విక్రయిస్తూ ఉంటాను, దాన్ని నేను వ్యక్తీకరిస్తున్నాను అని అంటే మళ్ళీ దాన్ని సమాజం అంగీకరించదు. వ్యభిచారం అనేది ఒక వృత్తిగా స్వీకరిస్తామంటే సమాజం దాన్ని అంగీకరించదు. సో ఈ విధంగా మనకు హక్కు అంటే మీనింగ్ ఏంటనంటే ఒక వ్యక్తీకరణ అనేది ఉంటుంది అండ్ సమాజం అనేది ఆమోదయోగ్యం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. మరి హక్కు తెలుసుకున్నాం, ప్రాథమిక హక్కు అంటే ఏంటి, ప్రాథమిక అని ఎందుకు చెప్తున్నాం అనంటే ఏ హక్కులనైతే మరి నేరుగా రాజ్యాంగం నుంచి తీసుకొని అవి ఉల్లంఘన గురైతే న్యాయస్థానానికి వెళ్ళొచ్చో వాటిని మనము ఓకే ప్రాథమిక హక్కులు అని అంటామన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏ హక్కులైతే రాజ్యాంగం నుంచి మనం నేరుగా తీసుకుంటున్నాము అండ్ ఉల్లంఘన గురైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, అంటే మనకు ఈ ప్రభుత్వం ఈ శాసన వ్యవస్థను ఈ కార్యనిర్వాహక వ్యవస్థను ఈ న్యాయ వ్యవస్థను ఇవ్వడం లేదు మనకు ఆ హక్కు ఎవరిస్తున్నారు, మనకు నేరుగా రాజ్యాంగమే ఇచ్చింది మనకు
అండ్ మరి రాజ్యాంగం ఇచ్చిన దాన్ని తీసుకునేది ఎవరికి ఆ రైట్ లేదు, ఆ హక్కు లేదన్నమాట. ఎవరైనా తీసుకుంటే న్యాయస్థానం ఆశ్రయించి సార్ నా హక్కును తీసుకుంటే మన మన హక్కుల్ని మనం తెచ్చుకుంటాం. సో అలాంటి వాటిని మనం ప్రాథమిక హక్కులు అంటాం. అంటే నేరుగా న్యాయస్థానానికి వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లా. మీ ఇంట్లో చిన్న దొంగతనం జరిగితే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా జరిగింది మా ఇంట్లో దొంగతనం అంటే వాళ్ళు వచ్చి విచారించి సమస్యను పరిష్కరిస్తారు. సో మరి ఈ ప్రాథమిక హక్కు ఉల్లంఘన గురైతే ఆ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేరుగా మనము న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామంటే పోలీస్ ఏం చేయాలి, ఎఫ్ఐఆర్ రాయాలి. ఎఫ్ఐఆర్ రాయాలంటే చట్టం అనేది ఒకటి ఉండాలి. ఓకే, ఒక చట్టం ఉంటేనే వాడు ఎఫ్ఐఆర్ నమోదు చేయగలడు. సో ఆ విధంగా ప్రాథమిక హక్కులకు ఒక చట్టం అనేది ఉండాల్సిన అవసరం లేదు, వేరే వ్యవస్థకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేరుగా న్యాయ వ్యవస్థకి వెళ్ళని వెళ్ళొచ్చు అన్నమాట. అలాంటి వాటిని మనం ప్రాథమిక హక్కులు అని అంటాము. సో మరి ఈ ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి మనం ఒక్కసారి పూర్వరంగాన్ని పరిశీలిస్తే, భారతదేశంలో మనకు ప్రాథమిక హక్కులు ఉండాలి అని మొట్టమొదటిగా కోరిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అన్నమాట. ఓకే, బాలగంగాధర్ తిలక్ ఆయన కోరాడు భారత పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. ఆ తర్వాత యంగ్ ఇండియాలో 1920s యంగ్ ఇండియాలో వ్యాసాన్ని రాస్తూ మహాత్మా గాంధీ కూడా కోరారన్నమాట. మహాత్మా గాంధీ గారు కూడా భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు అనేవి ఉండాలి అని చెప్పి ఆయన కోరారు. అదేవిధంగా 1925లో అనిబీసెంట్, ఓకే అనిబీసెంట్ అనే మహిళ, ఆమె ఒక బిల్లును ప్రవేశపెడుతూ భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు అనేవి ఉండాలి, పౌరులందరికీ హక్కులు అనేవి ఉండాలి, భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు అనేవి ఉండాలి అని చెప్పి ఆమె కూడా కోరారు. అదేవిధంగా అన్సారీ అధ్యక్షతన, అన్సారీ ఎంఏ అన్సారీ అనే వ్యక్తి అధ్యక్షతన 1928లో మరి మద్రాసులో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా వాళ్ళు భారతదేశానికి భారత పౌరులకు ప్రాథమిక హక్కులు అనేవి ఉండాలి అని చెప్పి కోరారన్నమాట. మరి అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అంశం చెప్తున్నాను, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్. ఇది రాజ్యాంగ సభప్పుడు నేను ప్రస్తావించిన అంశమే. మోతీలాల్ నెహ్రూ ఆయన అధ్యక్షతన కమిటీ ఏర్పడింది, సభ్యులు కూడా చెప్పాను నేను మీకు. ఈ మోతీలాల్ నెహ్రూ కమిటీ నివేదిక కూడా ఏం చెప్పింది అనంటే, మోతీలాల్ కమిటీ నివేదిక భారతీయ పౌరుల నుంచి తీసుకోకూడదు, మీరు తీసుకోకూడదు, 19 హక్కులు ఇవ్వాలి. ఏ విధంగా ఉండాలంటే ఆ హక్కులు మీరు తీసుకొని విధంగా ఉండాలి. ఓకే, మళ్ళీ వాటిని మీరు ఉపసంహరించుకోవడానికి వీల్లేదు, అవి ఖచ్చితంగా భారత పౌరులకు చెందాలి. ఆ విధంగా ఒక 19 హక్కులు కావాలి భారత పౌరులకు అని చెప్పి కోరింది మోతీలాల్ నెహ్రూ నివేదిక. జవహర్లాల్ నెహ్రూ ఫాదర్ ఆయన. అండ్ అదేవిధంగా మనకు 1931లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఐఎన్సి సమావేశం జరిగింది మనకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కరాచీలో. సో ఈ కరాచీ సమావేశంలో జరిగిన దానిలో కూడా మరి ప్రాథమిక హక్కులు భారత పౌరులకు ఉండి తీరాల్సిందే అని చెప్పి మరి ఆ కరాచీ సమావేశం కూడా తీర్మానం చేసింది. అదేవిధంగా 1945లో తేజ్ బహదూర్ సప్రూ నివేదిక, 1945లో మనకు తేజ్ బహదూర్ సప్రూ నివేదిక కూడా ఈ ప్రాథమిక హక్కులు భారత పౌరులకు ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసింది అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 అంటే స్వాతంత్రం రాకముందే, సో దాదాపుగా సారీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆగస్ట్ 24, 1947 మనకు అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చేసింది మనకు, అప్పుడు ఈ రాజ్యాంగ సభ ఒకటి ఉన్నది కదా మనకు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ రాజ్యాంగ సభలో మరి 1947 ఆగస్ట్ 24న మనకు ఒక ప్రాథమిక హక్కుల సంఘం అనేది ఏర్పడింది. సో సారీ మనకు ఒక సలహా సంఘం అనేది ఏర్పడింది లాల్ బహదూర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సలహా సంఘం అనేది ఏర్పడింది. సో ఇందులో ఒక ఉపసంఘం అనేది కూడా ఏర్పడింది, ప్రాథమిక హక్కుల ఉపసంఘం అది. సో ప్రాథమిక హక్కుల ఉపసంఘం అది, సో సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అని అంటాం అన్నమాట. ప్రాథమిక హక్కుల ఉపసంఘం అనేది ఒకటి ఏర్పాటైంది మనకు. ఓకే, జేబీ కృపలానీ నేతృత్వంలో మరి
ఇది భారతదేశంలో ఏ విధంగా భారతీయులకు ప్రాథమిక హక్కులు ఉండాలి అన్న అంశాన్ని చర్చించిందన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాథమిక హక్కుల ప్రస్థానం అనేది కొనసాగింది. సో ఇప్పుడు ఈ పూర్వరంగం అన్నమాట, ఇదంతా నేపథ్యము. సో దీనిలోంచి కూడా మనకు రెండు మూడు క్వశ్చన్స్ వచ్చున్నాయి, రైట్? మరి ఈ విధంగా ఉన్న ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో చేర్చారు. భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. సో ఇవి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నాయి. ఓకే, మరి 12, 13 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల స్వభావాన్ని తెలియజేస్తాయి. ఓకే, ప్రాథమిక హక్కుల స్వభావాన్ని మాత్రమే తెలియజేస్తాయి. అండ్ అదేవిధంగా 33, 34, 35 అనేవి ప్రాథమిక హక్కుల వర్తింపునకు సంబంధించిన అంశాలను తెలియజేస్తాయి. రైట్. సో ఇందులో మనకు మొదట 7 హక్కులు ఉండేవి, కానీ ఇప్పుడు 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. ఒక హక్కును మాత్రం మనం, రైట్, ప్రాథమిక హక్కుని చట్టబద్ధమైన హక్కుగా మార్చుకున్నాము. ఓకే, ఒక ప్రాథమిక హక్కుని చట్టబద్ధమైన హక్కుగా మనము మార్చుకున్నాం అన్నమాట. సో దానికి వెళ్ళే ముందు మనము ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతున్న మరొక చిన్న అంశాన్ని ప్రస్తావిస్తాను. భారతదేశంలో ప్రాథమిక హక్కుల లక్షణాలను తెలియజేయండి అని చెప్పి అడిగారనమాట మన క్వశ్చన్ అనేది. సో చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఆస్పిరెంట్స్ దీన్ని టచ్ అయ్యారనమాట. ఒకటి టచ్ చేసినా నెగిటివ్ లేనప్పుడు తప్పుపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఏమనంటున్నా, భారతదేశంలో ప్రాథమిక హక్కుల లక్షణాలకు సంబంధించిన అంశం ఇది. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. సో భారతదేశంలో ప్రాథమిక హక్కుల లక్షణాలు, దీన్ని నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. సో ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను. ఎవరికి ఈ హక్కులు ఉన్నాయి, ఎవరికి, సో లక్షణాలు చెప్తున్నా నేను. అండ్ ఎవరికి ఈ హక్కులు ఉన్నాయి, ఎవరు ఈ హక్కులు అనేవి ఇస్తున్నారు. సో అంటే లక్షణాలు మనం ఈ విధంగానే అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎవరికి ఉన్నాయి అని అంటే, అన్ని హక్కులు భారత పౌరులకు మాత్రమే అన్ని హక్కులు ఉంటాయి. మరి విదేశీయులకు ఉండవా అన్ని హక్కులు అంటే ఉండవు. విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఆ విదేశీయులకు అన్ని ప్రాథమిక హక్కులు ఉండవు. లైక్ సో మనకు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం భారత పౌరులకు మాత్రమే ఇస్తారు, ఎవరికి ఇవ్వరన్నమాట. సో మరి ప్రాథమిక హక్కులు అందరికీ వర్తిస్తాయంటే భారత పౌరులు అందరికీ వర్తిస్తాయి. మరి వాట్ అబౌట్ విదేశీయులు, విదేశీయులకు సంబంధించి ఏంటి అంటే విదేశీయులకు అన్ని హక్కులు ఇవ్వము. సో ముఖ్యంగా 15, 16, 19, 29, 30 అనే హక్కులు మాత్రము కేవలం భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైట్. మరి ఓకే, ఇది అంటే మనకు క్రింది వానిలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల లక్షణాలు కింది వాటిలో ఏవి సరైనవి అని ఇస్తాడు. ఇవి అందరికీ వర్తిస్తాయి, ఇవి అన్ని హక్కులు అందరు భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి, అన్ని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి, కొన్ని హక్కులు మాత్రమే విదేశీయులకు వర్తిస్తాయి. సో తప్పైంది ఏంది అని పడుతాడు అన్నమాట. ఏంటి తప్పు, అన్ని హక్కులు అందరికీ వర్తిస్తాయి, విదేశీయులకు కూడా అన్ని హక్కులు వర్తిస్తాయి అన్న స్టేట్మెంట్ తప్పు. రైట్. 12, 13, 14 ఆర్టికల్స్ అందరు నేర్చుకుంటారు. ఇలాంటి విశ్లేషణాత్మక అంశాలు ఉన్నవి మాత్రం మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి కనీసంగా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. లైక్ డేటా బేస్డ్ కాకుండా ఇలాంటి అంశం ఆధారంగా చేసుకునేవి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నా. సో ఇది ఎవరికి, మీరు గుర్తుపెట్టుకోవడానికి తేలికైన పద్ధతి ఏంటి, ఎవరికి ఇస్తున్నాము అంటే అన్నీ ఎవరికి ఇస్తున్నాం మనము, అన్ని భారతీయ పౌరులకు ఇస్తున్నాము. విదేశీయులకు ఇవ్వడం లేదా, ఇవ్వడం లేదు, అన్నీ ఇవ్వడం లేదు, కొన్ని మాత్రమే మనం విదేశీయులకి
ఇస్తున్నామన్నమాట. సో ఇది ఒకటి మనం అంశం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు ఇస్తున్నారు, ఓకే, ఎవరు ఇస్తున్నారు మనకి ఈ హక్కులు అంటే, మనకు ఈ హక్కులు రాజ్యాంగమే నేరుగా ఇచ్చింది, మనకి ఈ హక్కులు రాజ్యాంగమే నేరుగా ఇచ్చింది. మరి రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మధ్యలో ఎవరు వీటిని తీసుకోవడానికి కుదరదు. కాబట్టి మన హక్కులు ఎవరైనా తీసుకుంటే మనం న్యాయస్థానాలకు వెళ్తాము. సో అంటే న్యాయసమ్మతమైనవి అని అర్థం. ఓకే, న్యాయసమ్మతమైనవి, న్యాయ అంటే వీటిని అమలు చేయడం కోసము ప్రత్యేకించిగా చట్టాలు చేయాల్సిన అవసరం అనేవి లేవు, రైట్. ఇవి నేరుగా మనము న్యాయస్థానానికి వెళ్ళి మనం తెచ్చుకుంటామన్నమాట. ఈ హక్కులు ఉల్లంఘనకు గురైతే మనం ఎవరిని సంప్రదిస్తున్నాము, న్యాయస్థానాలను సంప్రదిస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకు మరొక కీలకమైన అంశం ఒకటి ఉంది, అదేంటనంటే కొన్ని హక్కులు మాత్రము మనము న్యాయస్థానాన్ని న్యాయస్థానానికంటే వెళ్ళే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. వాటి స్వభావం అట్లుంటుందన్నమాట. సో స్వభావరీత్యా ఆ ప్రాథమిక హక్కులు ఆ కోవకు చెందుతాయి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక చట్టం ఉండాలి. చట్టం ఉన్నప్పుడే పోలీసులు ఎఫ్ఐఆర్లు అనేవి నమోదు చేస్తారనమాట. సో మరి ఎవరు ఇస్తున్నారు మనకి ఈ హక్కులు, రాజ్యాంగం ఇస్తుంది. ఉల్లంఘన గురైతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, న్యాయస్థానానికి వెళ్ళాలి. అండ్ అందుకే ఇవి న్యాయసమ్మతమైనవి అంటాం, న్యాయస్థానాలు వీటికి రక్షణగా ఉంటాయన్నాం. కానీ కొన్ని హక్కులను మాత్రము వాటి కూడా న్యాయస్థానాల పరిరక్షణ ఉంటుంది, కానీ వాటిని నేరుగా మనము న్యాయస్థానానికి వెళ్ళలేము. అలాంటి హక్కులు మనకు ఆర్టికల్ 17 ఉన్నది, అదేవిధంగా ఆర్టికల్ 21A ఉన్నది, ఆర్టికల్ 21A ఉన్నది, ఆర్టికల్ 23 ఉన్నది, ఆర్టికల్ 24 ఉన్నది. స్వభావరీత్యా మనకు ఈ ప్రాథమిక హక్కులని ఈ ఆర్టికల్స్ మనకి ఏం చెప్తున్నాయనంటే, ఇవి ఉల్లంఘనకు గురైతే మాత్రము మనము నేరుగా కోర్టులకు వెళ్ళలేము, ముందుగా మనము న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్ ద్వారా మనము కేసును బుక్ చేసి ఆ తర్వాత న్యాయస్థానాల అప్రోచ్ అయ్యి ఆ తర్వాత ఈ హక్కులను మనము సంపాదించుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనము ఎవరికి ఇస్తున్నాము, ఎవరిస్తూ ఉన్నారు, ఎక్సెప్షన్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏ సమయంలో మనం ఓకే ఈ ప్రాథమిక హక్కులు అన్నవి ఏ సమయంలో ఇస్తున్నారంటే అన్ని సమయాల్లో ఇస్తున్నాం, అయితే కండిషన్స్ అప్లైడ్ మళ్ళీ. సో ఎమర్జెన్సీ సమయంలో ఉండవివి. ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి. సో అత్యవసర పరిస్థితి సమయంలో, అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు 20-21 తప్ప అన్ని సస్పెండ్ అయిపోతాయి. 20-21 తప్ప అన్ని సస్పెండ్ చేయొచ్చు. అంటే అన్ని సమయాల్లో ఇస్తున్నారా అంటే అన్ని సమయాల్లో ఇవ్వడం లేదు. అండ్ అన్ని సమయంలో ఇవ్వడం లేదు కాబట్టి, ఇవి నిరపేక్షమైనవి కాదు అని అంటాం. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, నిరపేక్షమైనవి కాదు లేదా దీన్ని ఇంగ్లీష్లో మనం అబ్సల్యూట్ అని అంటాం. నిరపేక్షమైనవి కాదు అంటే ఏంటంటే కండిషన్స్ ప్రకారం వస్తాయి. ఓకే, కండిషన్స్ ఏంటి ఆ కండిషన్ అంటే అత్యవసర పరిస్థితి ఉండరాదు. అత్యవసర పరిస్థితి ఉంటే ఈ ప్రాథమిక హక్కులు మనకు ఉండవు అన్నమాట. అయితే 20-21 కంపల్సరీగా ఉంటాయి మనకు అన్ని పరిస్థితులలో. ఈవెన్ 19 కూడా ఉంటుంది, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 19 ఉండదు. అది మనం అత్యవసర పరిస్థితి అప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. సో ఈ విధంగా ఇవి నిరపేక్షమైనవి కాదు. ఓకే, నిరపేక్షమైనవి కాదు అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ హక్కులు మనకు ఎవరి నుంచి లభిస్తున్నాయి, ఓకే, ఎవరి నుంచి లభిస్తున్నాయి అనంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చూడండి, రాజ్యం నుంచి లభిస్తున్నాయి లేదా ప్రభుత్వం మనకి ఇవ్వాలి అనుకుంటాం. రాజ్యం నుంచి మనకి రక్షణ లభిస్తున్నాయి, ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తున్నాయి. అంతేకాదు తోటి పౌరు నుంచి కూడా లభిస్తాయి. తోటి పౌరుడు కూడా మన హక్కును ఉల్లంఘించేందుకు వీల్లేదు, రైట్. సో ఇది చాలా చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరన్నమాట. క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, నేను నా హక్కులను అనుభవిస్తూ నా తోటివాడి హక్కుల్ని కూడా పరిరక్షించాలి, రైట్. అంటే వేరే వ్యక్తుల పట్ల నేను అంటరానితనాన్ని
నేను ప్రాక్టీస్ చేయకూడదు, ఇది ఒక దుర్మార్గమైన విధానం, ఇది అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేయడం, లేదా మరొక వ్యక్తిని నేను కట్టు బానిసగా చూడడానికి వీల్లేదన్నమాట. ఓకే, స్లేవరీ అంటాం కదా, కట్టు బానిసం, బేగార్ అనే పదాన్ని వాడారు రాజ్యాంగంలో. కట్టు బానిసగా నేను మరొక వ్యక్తిని చూడడానికి వీల్లేదు, ఓకే, నేను ఆ పని చేయడానికి వీల్లేదు, అంటే అతని హక్కును హరించడానికి వీల్లేదు, అంటే రైట్, మరొక పౌరుడిని కూడా మరొక పౌరుడికి ప్రాథమిక హక్కులు ఇవ్వాలి, అదేవిధంగా రాజ్యం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా ఎవరి నుంచి వస్తున్నాయనంటే సో తోటి పౌరుల నుంచి వస్తాయి, అదేవిధంగా రాజ్యం నుంచి, ప్రభుత్వం నుంచి కూడా మనకు ఈ హక్కులు అనేవి లభిస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఈ లక్షణాలను కలిగి ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను నేను, ఈ జనరల్ ఫీచర్ నుంచి 3-4 క్వశ్చన్స్ వచ్చాయి మనకు, రైట్. సో ఒకే ఎగ్జామినేషన్లో రావడం అది కూడా, ప్రాథమిక హక్కులు కేవలం రాజ్యం నుంచి వస్తాయి, ఇతర పౌరుల నుంచి కూడా మనకు అందుతాయి, ఆ టాపిక్ ఎవరు టచ్ చేయరన్న ఆ ఆన్సర్ని ఎవరు ఎంపిక చేసుకోరు, రెండు సరైనవే. ఇతర పౌరు నుంచి ఏ విధంగా లభిస్తాయంటే, ఇతర పౌరుడు మన పట్ల వివక్ష చూపారు, లైక్ అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేయరాదు అంటే, ఓకే, అదేవిధంగా ఇతర ప్రభుత్వం అయితే ఎట్లాగూ మన హక్కుల్ని ఉల్లంఘించరావు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది నిరపేక్షమైనవి అని అంటున్నాం కదా, మరొక మీనింగ్ కూడా ఉంది, వీటికి పరిమితులు విధించవచ్చు, రైట్. ఏ వేటిపైన అయితే పరిమితులు మనం విధిస్తామో వాటిని నిరపేక్షమైనవి అనడానికి వీల్లేదు. ఓకే, ఎప్పుడు పరిమితి లేకుండా మనకు అందినప్పుడు వాటిని నిరపేక్షమైన అబ్సల్యూట్ అని అంటాం. సో ఇప్పుడు వీటిపైన పరిమితులు విధించవచ్చు, ఖచ్చితంగా దించు. ప్రాథమిక హక్కులపైన మనకు నేరుగా ఆడిన క్వశ్చన్, ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధించవచ్చు, పరిమితులు విధించరాదు అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడనమాట. పరిమితులు విధించవచ్చు, ఓకే, నిర్బంధంగా ఖచ్చితంగా పరిమితులను విధించవచ్చు, అయితే విధించిన పరిమితులపై హేతుబద్ధతను ప్రశ్నిస్తాయి కోర్టులు. ఓకే, హేతుబద్ధతను అంటే నిజంగా ఆ పరిమితి అవసరమా లేదా అన్నది అన్న అంశాన్ని మాత్రం మనకు అన్ని కోర్టులు పరిశీలిస్తాయి, రివ్యూ చేస్తాయి, సమీక్షిస్తాయి. ఉదాహరణకు మీకు ఈజీగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను నేను. మనకు కరోనా విజృంభిస్తున్నప్పుడు దేవాలయాల పైన ఆంక్షలు విధించారు. సో మామూలుగా అయితే దేవాలయాలను విజిట్ చేయడం అనేది మనకున్న ప్రాథమిక హక్కు, ఎవరు ఆ హక్కును తీసుకోలేరు మన నుంచి. దేవాలయాలకు వెళ్ళొచ్చు, లైక్ మతాచారానికి సంబంధించి ఉత్సవాలు చేసుకోవచ్చు అన్నమాట, బ్రహ్మోత్సవాలు, రకరకాల కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. కరోనా టైంలో నిలిపేశారు కదా, అవన్నీ సస్పెండ్ చేశారు కదా, అంటే మనకు మనం దేవాలయాలకు వెళ్ళడము, మన ఉత్సవాలను చేసుకోవడము అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు, ఒక అద్భుతమైన హక్కు, ఒక ఓకే అన్ని మతాల వారికి అందిన హక్కు అది. కానీ దానిపైన పరిమితి విధించారు, రైట్? ఎందుకు? కరోనా స్ప్రెడ్ అవుతుందని పరిమితి విధించారు. ఆ పరిమితి హేతుబద్ధతను చూసింది కోర్టు, అవును నిజమే, కరోనా గుంపులు ఉన్నప్పుడు కరోనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది సబబే అని చెప్పి ఈ పరిమితిని యాక్సెప్ట్ చేసింది, అంటే పరిమితిలోని హేతుబద్ధతను పరిశీలించింది. నిజమంగా ఆ పరిమితి నిజమే వాస్తవమైందైతే ఖచ్చితంగా కోర్టు దాన్ని ఆమోదిస్తుంది, లేదంటే లేదు కరోనా లేదు ఏం లేదు, ఒక్క కేసు కూడా నమోదు కానప్పుడు మీరు ఏ విధంగా ఈ పరిమితిని విధిస్తారు అని చెప్పి హేతుబద్ధతగా చూస్తుంది అన్నమాట. సో ఇవి మనకు ప్రాథమిక హక్కుల లక్షణాలు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ నుంచి మీకు కనీసంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎవరి నుంచి మీరు నేర్చుకోవడానికి కష్టపడక్కర్లా, ఎవరిస్తున్నారు, ఎవరి నుంచి మనకి ఈ హక్కులు లభిస్తున్నాయి, అండ్ అదేవిధంగా ఎవరికి ఇస్తున్నారు, ఎవరికంటే స్టార్టింగ్ చెప్పాను మీకు, సిటిజన్స్, మనకు ఫారినర్స్, ఏలియన్స్ అని ఉంటారనమాట, అంటే విదేశీ పౌరులు కన్ను ఇవ్వము, కొన్ని ఇస్తాం. ఎవరి నుంచి లభిస్తుంది? నేరుగా రాజ్యాంగం నుంచి లభిస్తుంది. ఇవి నిరపేక్షమైనవా అంటే కాదు, వీటిపై పరిమితులు ఉంటాయి. మరి పరిమితులు ఎవరు విధిస్తారో? రాజ్యం విధిస్తుంది. పరిమితుల్లో హేతుబద్ధతను ఎవరు పరిశీలిస్తారు? న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది. అండ్ అదేవిధంగా ఏ సమయంలో, అన్ని సమయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయంటే అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఉండవు మనకు. అయితే 2021 అన్ని సమయాల్లో మనకు అందుబాటులో
ఉంటాయన్నమాట. సాటి తోటి ఓకే పౌరుడు కూడా మనకి హక్కుల్ని ఇస్తూ ఉంటాడు, వాడు కూడా ఓకే ఈ హక్కుల్ని ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇతర పౌరుల పట్ల మరి హక్కుల ఉల్లంఘన గురయ్యేలా ప్రవర్తించరాదన్నమాట. సో ఈ విధంగా ఈ లక్షణాలను మన ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాయి. మరి మనం గాన ఒక్కసారి మూల రాజ్యాంగాన్ని పరిశీలిస్తే, మూల రాజ్యాంగం ఇక్కడి నుంచి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది.